హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా ఛానల్. నా పేరు కుమార్. నేను ఇప్పుడు చెప్పబోయేది అసలు రఫేల్ విమానం అంటే చైనాకి ఎందుకు అంత భయం, అసలు రఫేల్ విమానం ప్రత్యేకతలు ఏంటి అని చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, మనం పాకిస్తాన్లోని బాలాకోట్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెలుసుకున్నాం కదా. అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ని 100 అయినా సరే నిశ్చింతగా చేయగలిగిన విమానం రాఫేల్ విమానం. ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం కావడానికి మీరే ఒక రాఫేల్ విమానాన్ని నడుపుతున్నారనుకోండి. సో ప్రస్తుతం మీరు రాఫేల్ విమానంతో గాల్లో చక్కర్లు కొడుతున్నారన్నమాట. మీకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి 100 రకాల సర్జికల్ స్ట్రైక్స్ని ఇచ్చారు. సో మరి వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా కొట్టగలనా లేదని ఆలోచిస్తున్నారా? నేను చెప్పింది వింటే వీడియో గేమ్ ఆడిన దానికన్నా ఈజీగా ఛేదించగలరు. అసలు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ అంత సక్సెస్ కావడానికి కారణం సర్జికల్ స్ట్రైక్స్లో వాడిన మిరేజ్ విమానం భూమికి అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించింది. అలా ప్రయాణించడం వల్ల శత్రువుల రాడార్లు పసిగట్టలేవు కాబట్టి. మరి మీరు డ్రైవింగ్ చేస్తున్న రాఫేల్ విమానం సంగతి ఏంటి అనుకుంటున్నారా? రాఫేల్ విమానం మిరేజ్ విమానం కంటే కూడా శక్తివంతమైనది. ఇంకా చెప్పాలంటే 2 విమానాలని తయారు చేసింది ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ కంపెనీ కాబట్టి. భూమికి అత్యంత తక్కువ ఎత్తులో ఎగరడానికి మీకు ఇంకా ధైర్యం రాలేదా? అయితే వినండి, రాఫేల్ విమానంలో వాడే టెరైన్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ అన్ని మ్యాపింగ్ సాఫ్ట్వేర్ల కంటే కూడా అత్యాధునికమైనది. టెరైన్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ అంటే మీరు ప్రయాణిస్తున్న భూమికి సంబంధించిన మ్యాపింగ్ సాఫ్ట్వేర్. ఈ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ కనుక సరిగ్గా లేకపోతే 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ చివరి నిమిషంలో ఎటు తిప్పాలు అర్థం కాకపోతే ఇక ఆ ప్రయాణం పరలోక ప్రయాణమే. థ్యాంక్ గాడ్, మీరు ప్రయాణిస్తున్న రాఫేల్ విమానంలో ప్రపంచంలోనే అత్యాధునికమైన టెరైన్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉంది. మీ చేతిలో మరో అత్యాధునికమైన మిజైల్ ఉంది. దాని పేరే స్కాల్ప్ మిజైల్. దీని పరిధి 300 కిలోమీటర్లు. అంటే మీరు ఎంత దూరం అయితే ప్రయాణించగలిగారో అక్కడ నుండి మరో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఒక్క బటన్ నొక్కి పేల్చి పారేయచ్చు. మీరు స్కాల్ప్ మిజైల్తో దెబ్బ కొట్టిన విషయం శత్రువుకి అసలే అర్థం కాదు. ఎందుకంటే ఈ స్కాల్ప్ మిజైల్ని స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి. అంటే రాడార్కి చిక్కకుండా ఉండే టెక్నాలజీ. మీరు ప్రయాణించే విమానము రాడార్కి దొరకదు, మీరు వదిలిన మిజైల్ కూడా రాడార్కి దొరకదు. మీ దగ్గరలోకి ఏదైనా శత్రు విమానం వస్తే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నారా? అస్సలు భయపడద్దు. ఎందుకంటే శత్రువుకి మీ గురించి తెలిసేలోపే శత్రువు గురించి విమానంలో ఉన్న అత్యాధునికమైన ఒక సెన్సార్ మీకు అన్ని విషయాలు చెప్పేస్తుంది. సో మీరు ఒక బటన్ నొక్కి ఆ విమానాన్ని పేల్చేయచ్చు. శత్రు దేశంలోకి చొచ్చుకు వెళ్ళిన మీ విమానాన్ని శత్రువుల రాడార్లు పసిగడితే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నారా? అస్సలు భయపడద్దు. ఎందుకంటే మిజైల్స్ని విమానాలని పసిగట్టే రాడార్ని మీ విమానంలో ఉన్న ఒక సెన్సార్ ముందే పసిగట్టేస్తుంది. సో ఇంకేముంది, ఆ శత్రువుల రాడార్ని కూడా పేల్చి పారేయచ్చు. మీరు మరీ మొండివాళ్ళు అయితే మీ రాఫేల్ విమానంలో న్యూక్లియర్ బాంబును కూడా తీసుకెళ్లొచ్చు. సో మీ విమానాన్ని కూల్చాలంటే శత్రువుకి కూడా భయమే. నమ్మలేని నిజం ఏంటంటే నరేంద్ర మోడీ ఎంతో ఖర్చు పెట్టి రష్యా దగ్గర కొన్న S-300, S-400, S-500 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు కూడా మీ రాఫేల్ విమానాన్ని గుర్తించలేవు. సో ఫ్రెండ్స్, మీరు కనుక రాఫేల్ విమానాన్ని వేసుకుని ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే వీడియో గేమ్ ఆడిన దానికన్నా తేలిగ్గా ఉంటుంది. మాస్టరు, హలో మాస్టరు, కుహల నుంచి బయటకు రండి. నేను చెప్పిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి. చివరిలో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.